విశాఖ విమానాశ్రయంలో పలు రాష్ట్రాల నుండి వచ్చిన ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. విమానాశ్రయం నుండి ఇళ్లకు వెళ్లేందుకు వాహన సదుపాయాలు లేని కారణంగా విమానాశ్రయం బయట అవస్థలు పడుతున్నారు. విశాఖ మొత్తం ప్రధాన కూడళ్లలో బ్లాక్ చేయడంతో వాహనాల రాకపోకలు స్తంభించాయి. ప్రపంచ దేశాలకి పరిచయం అక్కర్లేని మహమ్మారి 190 దేశాలను గడగలాడిస్తూ భారతదేశాన్ని సైతం తన గుప్పిలో పెట్టుకుని రకరకాల కారణాల్లో వ్యాపార సంస్థలనే కాకుండా వాణిజ్య సంస్థలనే సాక్షాత్తు ఎయిర్పోర్ట్లను సైతం బ్లాక్ చేయించగలిగిన గొప్ప మహమ్మారి ప్రాణాంతక కరోనా. ఈ కరోనా నివారణలో భారతదేశం అప్రమత్తమైందని చెప్పాలి. అయితే దేశ ప్రధాని నరేంద్ర మోడీ ఇచ్చిన పిలుపు మేరకు జనతా కర్ఫ్యూ విజయవంతమైనప్పటికీ మరి లాక్డౌన్ కార్యక్రమంలో ప్రజలు కూడా కొంత అవగాహన రాహిత్యంతో ఉన్నారని చెప్పాలి. అయితే విశాఖ ఎయిర్పోర్ట్లో మనం ఉన్నాం. విశాఖ ఎయిర్పోర్ట్లో ఏం జరుగుతుంది, అసలు కిటకిటలాడి ఎయిర్పోర్టు ఇలాగా బిక్కుబిక్కుమంటున్న కారణం ఏంటి, దానిపై మనం ఒకసారి మనం ఎయిర్పోర్ట్ని చూద్దాం. విశాఖ ఎయిర్పోర్ట్లో అనేక మంది ప్రయాణికులు కూడా ఇక్కడికి చేరి ఉన్నారు. ఈ విదేశాల ఫ్లైట్లు మనకి బ్యాన్ చేసినప్పటికీ స్వదేశంలో కొన్ని రాష్ట్రాల నుండి ఫ్లైట్లు రాకపోకలు జరుగుతున్నాయి. అయితే దీనిపై మనం ఒకసారి విశాఖ ఎయిర్పోర్ట్ని మనం ఒకసారి పరిశీలన చూద్దాం. విశాఖ విమానాశ్రయంలో ఉన్న కొంతమంది ప్రయాణికుల్ని వాళ్ళు ఎలాగ ఫేస్ చేసి సమస్య ఏమైనా ఫేస్ చేశారా, వాళ్ళు గమ్యం నుండి ఫ్లైట్ స్టార్ట్ అయినప్పటి నుండి ఇప్పుడు గమ్యం చేరిన విశాఖ చేరిన వాళ్ళకి ఎటువంటి అయినా ఇబ్బందులు ఏమైనా కలిగాయా, దానిపై ప్రయాణికులను అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? అయితే అక్కడ ఎక్కడ మీకు ఏమైనా మెడికల్ టెస్ట్ ఏమైనా చేయించారా, లేదా డైరెక్ట్గా మీకు ఫ్లైట్ ఎక్కించారా? అక్కడ ఎటువంటి ఇబ్బందులు ఏమి మీకు కలగలేదు? అసలు ఏం లేదు, చాలా నీట్నెస్ ఉంటుంది. అది ఇక్కడ విశాఖ ఎయిర్పోర్ట్లో మీకు ఏమైనా ఇన్స్ట్రక్షన్ ఇచ్చారా మాస్కులు పెట్టుకోవాలని కానీ, లేదంటే అక్కడి నుంచి మాస్కులు పెట్టుకుని వచ్చారు? విశాఖ విమానాశ్రయంలో కూడా వాళ్ళకి అక్కడ ఇన్స్ట్రక్షన్ ఇచ్చారని, ఎటువంటి కరచాలనం చేయొద్దు, ఎటువంటి వస్తువులు తాకొద్దు అని చెప్పేసి ఇన్స్ట్రక్షన్ ఇచ్చారని మన ప్రయాణికులు చెప్తున్నారు. కెమెరామ్యాన్ చందుతో సుధాకర్, 19 న్యూస్, విశాఖ.